ప్రజాకూటమిలో సీట్ల పంపకాలు పూర్తవడంతో పార్టీల ఆఫీసుల వద్ద సిగపట్లు మొదలయ్యాయి. టీడీపీ అసంతృప్తుల నిరసనతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు సెగ తగిలింది. తెలుగు తమ్ముళ్ల రచ్చ ఉద్రిక్తతకు దారితీసింది. తాము ఆశిస్తున్న టికెట్ను వేరొకరికి ఇవ్వడమో లేక సీట్ల సర్దుబాటులో భాగంగా దాన్ని మరో పార్టీకి కేటాయించడాన్ని బొత్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు నేతలు. దీంతో తమ పార్టీ కార్యాలయాల ఎదుట రచ్చ చేస్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్ను మువ్వా సత్యనారాయణకు ఇవ్వాలని ఆయన అనుచరులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఆ టికెట్ని భవ్య ఆనంద్ ప్రసాద్కి ఇవ్వడమేంటని మండిపడ్డారు కార్యకర్తలు. ఓ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. శేరిలింగంపల్లి టికెట్ మువ్వాకు ఇచ్చే వరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. ఎన్ని రోజులైనా ట్రస్ట్ భవన్లోనే ఉంటామంటూ రాత్రి అక్కడే నిద్రించారు మువ్వా సత్యనారాయణ వర్గీయులు. మరోవైపు ఓయూ విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. యాదవులకు టిక్కెట్లు ఇవ్వలేదంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు నిరసన తెలిపారు స్టూడెంట్స్. యాదవులు గొల్లకుర్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు విద్యార్థులు ఇటు టికెట్ ఆశించి భంగపడ్డ నేతల అనుచరుల ఆందోళనలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసులు మోహరించారు.